మెదక్ జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి కూడా అన్ని శాఖలలో ఇప్పటి వరకు పూర్తి స్థాయి అధికారులు కూడా ఎక్కడా కనిపించటం లేదు. మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి రిటైర్డ్ అయిన తవ్వడంతో సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అనంతరం అదనపు కలెక్టర్ నగేష్ అవినీతి ఆరోపణలతో ఏసీబీ అధికారులకు చిక్కడంతో అదనపు కలెక్టర్ కూడా పలేకుండా పోవడం జరిగింది. నిన్న మరో జిల్లా పంచాయతీ అధికారి విధుల జాప్యం వల్ల సస్పెన్షన్ ఎత్తివేత చేశారు. ఇలా జిల్లాలో అధికారుల ఇన్ఛార్జ్లలో ఖాళీగా ఉండటం వల్ల కలెక్టరేట్ కి వచ్చిన ప్రజలు వెనుదిరిగి వెళుతున్నారు. నూతన జిల్లాగా మెదక్ ఏర్పాటైనప్పటి నుంచి 5 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పలు శాఖలలో ఇన్ఛార్జ్ అధికారులతో కొనసాగుతున్నాయి. ప్రజలు వారి విన్నపాలు సమస్యలు చెప్పుకునేందుకు అధికారులను నియమించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలో పరిపాలన అస్తవ్యస్తమైపోయింది. జిల్లా కలెక్టర్ రిటైర్ అయిపోయి 2 నెలలు పూర్తిగా వస్తుంది. ఇప్పటి వరకు జిల్లాకు కలెక్టర్ నియమించలేదు. ఉన్న అదనపు కలెక్టర్ కూడా అవినీతి కేసులో ఇరుక్కుపోయి ఆయన సస్పెండ్ అయిపోయిండు. ఇలా డీపీఓ ముఖ్యమైనటువంటి శాఖ, పంచాయతీరాజ్ శాఖలో అదొక ముఖ్యమైనటువంటి శాఖ, ఆ శాఖ కూడా అధికారి సస్పెండ్ అయిండు. అదే రకంగా వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి జేడీ పోస్టు ఈరోజు రెగ్యులర్ పోస్ట్ లేదు, కోఆపరేటివ్ పోస్టు రెగ్యులర్ పోస్టు లేదు. ఈ రకంగా జిల్లాలో ముఖ్యమైనటువంటి విభాగాలన్నీ ఖాళీగా ఉండడం ద్వారా జిల్లా ప్రజానీకం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా అధికారులు లేరు. జిల్లా అధికారులు లేకపోవడం ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి జిల్లాలో పూర్తి స్థాయిలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, 1 ఎమ్మెల్సీ ఉన్నాడు. మరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇప్పటికైనా జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని, జిల్లా పరిషత్ చైర్మన్ కూడా జోక్యం చేసుకొని మెదక్ జిల్లాకు అన్ని స్థాయిల ఉన్నతాధికారుల పదవులు వెంటనే భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు.